ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16-17 వాక్యాలు చదవండి. ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, నా వైపు చూస్తూ మంచిగా వాక్యాన్ని వినండి. ద్వితీయోపదేశ కాండం 16:16-17 వచనాలలో 2 వచనాలలో ఒక విషయమే ప్రధానంగా చెప్పబడింది. అదేమనగా, నా సన్నిధి, నా సన్నిధి అంటూ మాట్లాడారు. మీరు తప్పక యెహోవా సన్నిధిని కనబడవలెను అనే మాట, మరియు వట్టి చేతులతో మీరు నా సన్నిధికి రాకూడదు అని చెప్పారు. ఏమేం పట్టుకుని రావాలో, ఎంతెంత పట్టుకుని రావాలో ఆ లెక్కలన్నీ అక్కడ రాశారు. దేవునికి ఇచ్చే విషయములో ఆసక్తి కలిగిన వారు ఆ వచనములను చదివి మీరు ఆ విధంగా భక్తిని చేసుకోండి. ఇక ఆ సబ్జెక్టు మీద పొలోమని మాట్లాడడానికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అవి మీరే కష్టపడి సంపాదించుకోండి. అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక పర్టికులారిటీని బట్టి ఓ చిన్ని సందేశాన్ని ప్రభు దగ్గర పొందాను. ఏమని అంటారు, మీలో ప్రతివాడు నా సన్నిధిని తప్పక కనబడవలెను. రెండో మాట, మీరు ఎక్కడ పడితే అక్కడ అర్పణలు అర్పించకూడదు, నా సన్నిధిలోనే అర్పించాలి. మూడవది, వట్టి చేతులతో ఎవడు నా సన్నిధిని కనబడకూడదు. ఈ మూడు మాటలను బట్టి నేను మీ దృష్టికి తేవాలి అనుకున్న అంశం ఏమిటంటే, దేవుని సన్నిధి కంటూ కొంత ప్రాధాన్యత ఉంది కదా. ప్రాధాన్యతతో పాటు కొన్ని క్రమాలు కూడా ఉన్నాయి. ఇలా రావాలి, ఇలా రాకూడదు అని విషదపరిచే కొన్ని క్రమాలు ఉన్నాయి కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నిధి క్రమాలు అనే శీర్షికతో దేవుని సన్నిధికి ఎట్లా రావాలి, ఎట్లా రాకూడదు వంటి ప్రాముఖ్యమైన సంగతులు మీ దృష్టికి తేవాలని నేను సిద్ధపరచబడ్డాను. కనుక ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మంచి మాట, దేవుని సన్నిధికి మనము రావాలి అనేది ఖచ్చితమే. ఏమిటా విశేషం, ఎట్లా రావాలి, ఎలా సిద్ధపడాలి, లాంటి ఒక ప్రాథమిక సమాచారం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. పనిలో పనిగా, ఉపోద్ఘాతములో భాగంగా దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను కానీ జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండములో 35వ అధ్యాయములో శత్రులు తన మీద పడి తనను చంపేసే ప్రమాదకరమైన ఒక పరిస్థితిలో యాకోబు ఎలుగెత్తి మొరపెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రభువారు అన్నారు, నీవు బ్రతకాలంటే లేచి బేతేలుకు వెళ్ళిపో అని అన్నారు. ఈలోపే చంపేస్తారయ్యా, మీరు బ్రతికిస్తే తప్పకుండా మీ సన్నిధికి వెళతానయ్యా అన్నాడు. అట్లా లేదు నాన్న, నువ్వు సన్నిధికి వెళితేనే బ్రతుకుతావు అని ప్రభు అన్నారు. మరొక దిక్కు లేక తమను తాము శుద్ధీకరించుకొని దేవుని మందిరానికి వారు వెళ్ళారు. అయితే వారు ఇంకా మందిరానికి చేరకముందే వారు త్రోవలో ఉండగానే, ప్రయాణమైపోవచ్చు ఉండగానే, వారిని భయపెట్టుచున్న వారి మీదకి దేవుని భయము దిగిరాగా వారు యాకోబు కుమారులను తరుముట మాని వెనక్కి వెళ్ళిపోయినట్టుగా వాక్యం రాయబడింది. వారు ఇంకా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళనే లేదు.
వారు త్రోవలో ఉండగానే దేవుడు వారి కోసం అద్భుతం చేశాడు. అందుచేత దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని మందిరానికి వెళ్ళగలిగితే నిశ్చయంగా నీకు ఒక ఆశీర్వాదం ఉంటుంది అనేది ఈ వాక్యం మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవలసిన మాట. అలాగే అన్న వంటి గొప్ప ప్రార్థనాపరుడాలు, భక్తి కలిగిన దేవుని బిడ్డ, దేవుని సేవా భారమును కలిగిన బిడ్డ, మందిరము తలుపులు మూతబడకూడదు, దీపం ఆరిపోకూడదని భారము కలిగిన దేవుని బిడ్డ, తనకెంతో దుఃఖము లోటు కొరత ఉన్నప్పటికీ దేవుని మందిరములో ప్రార్థించిన పిదపే ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని సమయాలని పొందుకున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తాను ఒక రాజై కూడా దేవుని సన్నిధిలో ఉపవసించి నేల మీద పడి కన్నీరు గార్చి ప్రార్థించగల భక్తి కలిగిన యెహోషాపాతు నాయకత్వంలో యూదులు లేదా యూదవారు నలుదిక్కుల శత్రువుల చుట్టుముట్టి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు భార్యలతో పిల్లలతో శిశువులతో సహా యెహోవా మందిరములో ఉపవసించి ప్రార్థించినప్పుడు అఖండ విజయాన్ని పొందినట్లు మనం చూడగలం. చాలా భక్తి కలిగిన మేధావి ఆసాపు 73వ కీర్తనలో ఇంకా భక్తి చేయటం వ్యర్థం, అక్రమస్తులకి అన్యాయస్తులకి పాపిష్టులకి అన్ని మేలులు జరుగుతున్నాయి, నాకన్ని కష్టాలే వస్తున్నాయి, ఇంకెందుకు భక్తి చేయటం, ఇంకెందుకు నీతిగా బతకటం, నేను మళ్ళీ పాత జీవితం చేస్తాను, లోకంలోకి వెళ్ళిపోతాను, పాపాలు చేసేస్తాను అంటూ చికాకు పడిపోయాడు. అయినా ఒకసారి గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసి ఇదన్నీ ఆయన చెప్పి ఇంక నేను రాను చర్చి కానీ ఆయనతో చెప్పేసి మానేద్దామని గుళ్ళోకి వెళ్ళాడంట. వెళ్ళి మోకాళ్ళు సీరియస్గా ఇవన్నీ మనకంటే గట్టిగానే చెప్పేశాడు. చెప్పేస్తే దేవుడు దర్శనం చూపించాడంట. ఏ భక్తిహీనులు అయితే సుఖభోగాల్లో ఎంజాయ్ చేస్తున్నారో వారు నాశనం అనే ఒడ్డున ఉన్నట్టుగా, ఇంటి మీద గడ్డిలాగా ఎండొచ్చేపటికి ఎండిపోయే స్థితిలో ఉన్నట్టుగా కనబడేసరికి, అమ్మ బాబోయ్ అందులో నేను లేనందుకు నీకు స్తోత్రం, వాళ్ళు అట సావునే నేను బట్టికి నీ సన్నిధిలో ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. మళ్ళీ అక్కడ ఆయన రాసిన మాట, వారి అంతమును గూర్చి ఆయన సన్నిధిలో ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసముగా ఉండెను అని మాట్లాడతాడు. అంటే అది ప్రాణాపాయమైన మందిరానికి వెళ్ళాకే క్షేమం కలిగింది, అది కుటుంబ జీవితంలో కొరతైన మందిరంలోకి వెళ్ళాకే నింపబడింది, అది రాజ్య సంబంధమైన పోరాటమైన మందిరాలకు వెళ్ళాకే విజయం వచ్చింది, అది హృదయ సంబంధమైన భావ సంఘర్షణ అయినా మందిరానికి వెళ్ళాకే సమాధానం వచ్చింది. అందుకనే సమస్య ఏ రూపంలో వచ్చినా ఏ కోణంలో వచ్చినా దేవుని సన్నిధి దానికి పరిష్కారం అని, సన్నిధిలోనే సమాధానమును జవాబును పొందగలమని, దేవుని సన్నిధికి మనము నాటబడిన అనుభవంలోకి రావటం ద్వారానే ఈ ఆశీర్వాదాలన్నీ పొందగలమని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన, ఇంతటి విశేషం కలిగిన, ఇంతటి విజయాలు ఇవ్వగలిగిన దేవుని సన్నిధికి ఎట్లా రావాలి అనే దానిని సన్నిధి క్రమాలు అనే పేరు మీద మీ దృష్టికి తేవడానికి దేవుని నన్ను సిద్ధపరిచారు. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత మీకు అర్థమైంది అనుకుంటున్నాను, దాన్ని ఉన్న ఆశీర్వాదం అర్థమైంది అనుకుంటున్నాను. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు మంచివే కానీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే పాలు పొందైతే వచ్చే దీవెన మరింత గొప్పదని వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇకపోతే ఎట్లా రావాలి సన్నిధికి అనేదానికి సంబంధించి కొన్ని మాటలు. మొదటి మాట, సరిగ్గా సిద్ధపడి రావాలి. నిర్గమకాండము 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వచనం. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకునుడని వారితో చెప్పెను. ఈ నేపథ్యం అంతా మీకు తెలుసు, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సందర్భానికి ఒకసారి వాక్యం రిఫర్ చేయాలి కాబట్టి తప్ప మనం చెప్పుకున్న ముచ్చటే. ఏమంటాడు, రేపు విశ్రాంతి దినం, మీరు పని చేయకూడదు కనుక ఏం ఏం వండుకుంటారో ఏం కాల్చుకుంటారో
మీకు ఇవాళకి రేపటికి సరిపడే మొత్తం అన్ని చేసేసుకోండి, రేపు ఇంక దేవుని సన్నిధిలో కాలం గడపడం తప్ప ఇంకేం చేయకూడదు మీరు అంటాడు. అంటే దేవుని సన్నిధిలో మనము పాలు పొందవలసిన దినం ఒకటి వస్తుందంటే దానికి ముందు రోజు ఎట్లాంటి ఆరాటం మనకు ఉండాలి, ఎలాంటి ప్రిపరేషన్ మనకు ఉండాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఆదివారం వచ్చింది కదా, చాలామంది క్రైస్తవులు కూడా ఆదివారాన్ని సెలవు దినంగానే భావించడం ఎంత విచారకరం. అంటే ఆరు దినాలే కీలకమా? నిజంగా చెప్పాలంటే క్రైస్తవులకు ఆరు దినాల కంటే ఆదివారం అత్యధిక ప్రాధాన్యత కలిగిన దినం అని అనిపించాలి. ఆదివారం ఏదో ఈ లోకం మట్టికే కదా, ఆరు రోజులు ఆదివారమే కదా నిత్య జీవనికి పనికొచ్చేది. ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు శారీరక జీవితానికి సంబంధించినటువంటి ప్రయాసే ఇంతుంటే నిత్యత్వానికి సంబంధించిన మేలు చేసేది కనుక అది ఇంకెక్కువ ఉండాలని క్రైస్తవులకి సహజంగా అనిపించాలి. నేననే మాటలు సీరియస్గా వినండి, ఈ చర్చిలకు వచ్చే వాళ్ళు వేసి నమ్ముకునే వాళ్ళు నిజంగా పరలోకం ఉంటుందని నమ్ముతున్నారా? నిత్య జీవం ఉంటుందా, ఏదో కాసేపు ఆనంద జీవితమేనా? మరి నిత్యం ఉండే జీవితం అయితే, అంతం లేని యుగయుగాలు శాశ్వత జీవితం అయితే, ఎప్పటికేసుతో ఉండేదైతే, జబ్బు తెగులు రోగం మరణం పోరాటం లేని నిజమైన స్వర్గం అయితే, దానికోసం వారానికి ఒకరోజు ప్రభు సన్నిధిలో గడిపే అవసరత చిన్నది ఎట్లవుతుంది? ఒక 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి పనికి వచ్చే దానికోసమే ఇంత కష్టపడి ఇన్ని గంటలు కష్టపడితే ఏమండి? ఊసిపోక ట్రైన్లో పడుకొని యూట్యూబ్లో చాట్లు అని అంటున్నాను నేను, ఖాళీగా ఉన్నందుకు బొట్టను వీలు. అందులో వంటలు సులభంగా చేసుకునే టెక్నిక్ అని మంతెన సత్యనారాయణ గారు చెప్తే పది మంచి మంచి మాటలు చెప్తాడు కదా, నేను ఆగి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది నూనె తగ్గించమంటే నాకు ఆయన గుర్తొచ్చాడు. సర్లే, ఇంక అసలు నూనె లేకుండా పెద్ద బోర్డు పెడతాడు SOS అని, అంటే సాల్ట్ ఆయిల్ షుగరు లేని వంటలు. మీరు బాగా ఫాలో అవుతున్నారు అంటే ఫాలో అని చెప్పేశారు అందరూ. నా ప్రసంగాలు 10 టైటిల్ చెప్తాను, మీరు చెప్పపోతే మీకు దెబ్బలే. SOSలు ఫాలో అవటం ఏంటి, బాగానే ఉంది. అందులో ఆయన చెప్తున్నాడు, రేపు పొద్దున డ్యూటీ అంటే ముందు రాత్రి కూరగాయలన్నీ తరిగేసుకొని దేనికి దానికి వేరు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఇలాంటి మాటలు అని చెప్తున్నాడు. ముందు పూటే నాకప్పుడు ఈ టీవీలు గొడవ గోత్రాలు ఏమి లేని చిన్నప్పుడే మాకు అలాంటి సిద్ధపాటు ఉండేది. రేపు సండే కదా నాన్న, ఇలా చేయండి ఇలా చేయండి అంటే మేము అన్నీ సిద్ధపరిచేసేవాళ్ళం మమ్మీకి అనుకూలంగా. నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఆదివారం డ్యూటీకి వెళ్ళి ఆరు రోజులేమో టకటకా పనులు చేసుకుని టైం ప్రకారం వెళ్ళిపోయి టైం ప్రకారం వచ్చేసి ఒక మెషిన్ లాగా పనిచేసి ఆదివారం వచ్చేసరికి ఏమండి మంచానుకున్న బాకీ అంతా తీర్చాలన్నట్టు 8 రూపాయలు 8 అయిపోయినా 9 అయిపోయినా అడ్డంగా పొరలాడి మంచం మీద దొర్లి ఆదివారం కూడా పడుకునివ్వా, మనస్ఫూర్తి ఇంకో గంటను పడుకోవద్దా, నా పరుపు నాతో మాట్లాడుచున్నది, ఏమే ప్రాణమా అప్పుడే పోయేదవా ఉండుము నన్ను హత్తుకొనుమని బతిమాలుచున్నది, నీకు దేవుని స్వరం వినబడుతుంది నాకు పరుపు స్వరం వినబడుతుంది అని పొరలాడే భక్తులు కుప్పలు తెప్పలు బొమ్మ మీద ఉన్నారంట. నేనేమన్నానంటే ఈ 6 రోజులు చేసేది 30-40 సంవత్సరాలకే, ఆదివారం ఒక్కరోజే నిత్యత్వానికి సంబంధించింది, దాన్ని కొంచెం ఇంకెక్కువ ఖర్చు పెట్టాలి కదా. అందుకనక అది నీ వస్త్రములకు సంబంధించినదైనా, ఏమిటి ఆహారమునకు సంబంధించినదైనా, ప్రయాణానికి సంబంధించిందైనా ముందు రోజే సిద్ధపడిపోవాలి. దేవుని సన్నిధికి వచ్చే క్రమంలో మొదటిది ముందు రోజే అన్ని విషయములలో సిద్ధపడిపోవాలి. మీరేం కాల్చుకుంటారో కాల్చుకోండి, ఏం వండుకుంటారో వండుకోండి, అన్ని ప్రిపేర్ చేసేసుకోండి, మొత్తం రేపు కుదరదని చెప్తున్నాడు వాక్యంలో. దానినే బైబిల్లో ఏమన్నారు, సిద్ధపరచు దినము ఏమన్నారు. కనుక ఈ క్రమం మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధికి. మరి వెళ్దాం, ఏమైపోతే తిరిగి తలపులేహాత్ర చర్చకేమన్నా వెళ్ళి కూర్చో, వెనకాల కూర్చుంది ఏం పర్లేదు, ఆమె లోపు వెళ్దాం. 100 రూపాయలు కానీ సందా అయితే పాచికని సాటిస్ఫై అయిపోతాడు, అది నిజమే కనుక అయితే ఈడు వాడు ఇద్దరు మారు మనసు పొందవలసిందే. ఇద్దరిద్దరం పోడుగాను ఈ మారు మనసు ఖచ్చితంగా రావాలి. ప్రభుకు స్తోత్రం కలుగునగా. కాబట్టి సన్నిధి క్రమాలు అని నేను మీకు బోధించే ఉపదేశంలో
మొదటి మాట మీరు ముందు దినమే అన్నీ సిద్ధపరచుకోవాలి. అప్పుడు కంగారు కంగారు అయిపోయి డ్రెస్ ఎక్కడ ఉంది, సొక్క ఎక్కడ ఎతికేసుకొని, ఇస్త్రీ పెట్టి ఎతికేసుకొని, తగలెట్టేసుకొని, ఏమండి కంగారులో కాల్చుకుని పోయిందని పాడేసి మళ్ళీ పరిగిమాలింది పాత్ర మాసిపోయింది వేసుకొని చర్చికి వచ్చి పక్కన వాళ్ళు గుళ్ళో కూర్చోలేకుండా చేసే దుర్మార్గాలన్నీ తప్పు. ఒకసారి ఒక మంచి సిద్ధపాటు ఉండాలి. ఓకేనా? ఆదివారానికి సంబంధించిన పనులన్నీ శనివారమే పూర్తి చేసేసుకొని ఆదివారం ఆరాధించడం తప్ప, సన్నిధిలో గడపడం తప్ప ఇంకే పని లేకుండా నిన్ను నీవు సిద్ధపరచుకున్నట ఒక మంచి క్రమము. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండవ మాట చూడండి పిల్లరా, రెండవ మాట చూడండి, 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అసలు చూడండి, ప్రార్థన అంటే ప్రిపేర్ చేసేసి ఈ పాయింట్స్ చేయాలా, ఈ అంశాలు చెప్పాలా, ఇవి ప్రభువుని అడగాలి, ఈ విధంగా స్తుతులు చెప్పాలి, ఈ విధంగా ఆరాధించాలి, ఈ విధంగా విజ్ఞాపన చేయాలి, ఈ విధంగా ధూపం వేయాలని పాయింట్లు మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీ అని కూర్చుంటాడంట. అనాలోచితంగా నోటికి ఏదో వస్తుంది వాగేసే రకాలు ఎక్కువైపోయారు ప్రార్థనలో. ఏదో ఉద్రేకపూరితంగా గట్టి గట్టిగా కేకలే సరిచేసి ఊపేసి ఎదుటి పరదోసేసి మాట్లాడితే సూపర్ అని భావించే పిచ్చి పిచ్చే వారం ఉంది. తప్పది. ఆ మాటకు వస్తే ప్రసంగి గ్రంథం 5లో చెప్పాడు, ఆయన ఆకాశం మంది ఉన్నాడు, మీరు భూమి మీద ఉంటారు కనుక మీ మాటలు కొద్దిగా ఉండాలి. అనాలోచితముగా మాటలాటకు త్వరపడద్దు, భయపడు. ఏదో నర్సేటింగ్ అడు గుళ్ళోకి వచ్చి కొంతమందికి ప్రార్థన చేయమని ఇస్తే ఒక ఆయనకి సడన్గా పలాన బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారే చాలా తడబడిపోయాడు జరిగి చేయలే. అది అందరికీ కొత్త వారికి కూడా అర్థమైపోతుంది. ఏం లేదు, ఎంత కంగారు కంగారు కాబట్టి ప్రభా, మరి ఆ తండ్రి మరి నాయన నీ సన్నిధిలో ప్రభా మేము ఎందుకు వచ్చి మీకు తెలుసు ప్రభా అని తిమ్ములు తెలియదు. పైన అసలు సరైన పాయింట్ రాట్లా. ఇలాగ ఒక 5 నిమిషాలు నడిపేసి మొత్తానికి అర్ధాంతరంగా కాడి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఖచ్చితంగా వదిలిపెట్టను కదా మనిషిని, అందులో డౌట్ ఏం అక్కర్లేదు. మీకు భోజనం చేసిన క్యాకేసి నా పక్కన కూర్చోబెట్టుకొని నేను భోజనం వాడి బుర్ర రెండు ఏకాలను తింటున్నాను, నాకు అలా 2 పదార్థాలు తినే కృప ఉంది, ఏం పర్లేదు. నేను తినేది నేను తింటున్నాను, నాన్ని కూడా ఏంటి అంటే అది ఇచ్చిన ఆన్సర్ నాకు పట్టరాని కోపం. నన్ను అంత సడన్గా ప్రహరిస్తావు నాకేం తెలుసన్నా, అదేంటిది నేను అతనికి ప్రార్థన ఇస్తాను అన్న సంగతి తెలియదు కనుక ప్రార్థన సిద్ధపడలేదంటారు. నువ్వు అసలు ఏం పాత్రరా నువ్వు అని చెప్పేసి కలబడిపోయినాడు మీద. ఇక ఇంకా మీరు ఊహించుకోవచ్చు ఎంత దుర్మరంగా ఉంటుందో. అందులో అసలు కొంచెం కూడా డోసు తగ్గదు. అసలు పిచ్చి కోపం వచ్చేసింది, అది ఎప్పుడు రాను అసలు. అంటే మైకులో ప్రార్థన అయితే ఒక సిద్ధపాటు, పర్సనల్గా అయితే ఒక సిద్ధపాటు, ఏ రకంరా నువ్వు. భక్తుడికి ఎలా ఉండాలంటే దేవుని సంధికి వెళ్ళేటప్పుడు ప్రభునిది అడగాలి, ప్రభునిది కోరాలి, ప్రభునిది వేడాలి అని ముందు ముందే కొన్ని అంశాలన్నీ కూడా బాగా సిద్ధపరచుకుని ప్రభు సంధికి రావాలంట. రేపు చర్చికి వెళ్తున్నాను కదా, నేను ప్రత్యేకంగా పరిశుద్ధాత్మని గురించి అడగాలి. రేపు సంఘంలో నెక్స్ట్ జనరేషన్ కోసం ప్రార్థన చేయాలి. యవనస్తులు బాగా చెడిపోతున్నారు. ఆదివారం ప్రభు సన్నిధిలో బలమైన అభిషేకం నా మీదకి వచ్చినప్పుడు నేను ఆత్మతో నింపబడిన వాడివై నెక్స్ట్ జనరేషన్ కోసం యవనస్తుల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువు నీకు ఇచ్చిన భారాన్ని బట్టి కొన్ని అంశాలు సిద్ధపరచుకొని రావాలంట. ఏ కంగారు కంగారు పిచ్చి మాటలు మాట్లాడేసి ఎందు నిమిత్తం వచ్చా నీకు తెలిసి బ్రహ్మ నోరమూసుకో, మరి ఇంకెందుకు ఇంకా వాగటం, చల్లకొచ్చి ముంత దాచడం అంటారే. నాకు అలాంటి ప్రార్థన అంటే మహాచరకు ఎందుకు తొక్కుడు నీకు తెలుసు ప్రభా, మా మనసు ఉందని నీకు తెలుసు ప్రభా, మేము చెప్పకముందే నీకు తెలుసు ప్రభా, కూర్చో ఎందుకు వాగుతున్నావు. అక్కడ ఏం రాశారు బైబిల్లో ప్రభువారు, మీరు అడగకముందే మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను, అయినను మీ సంతోషము పరిపూర్ణమునట్లు అడుగుడి మీకు ఇవ్వను అన్నాడు. ఇంకంత క్లియర్గా చెప్పాడు, నాకు తెలుసు కానీ నువ్వు అడగరా అని చెప్పిన తర్వాత నీకు తెలుసు కదా ప్రభా, నీకు తెలుసు ప్రభా, విషయం కిరాణా కొట్టుకెళ్ళి మరి మేము ఎందుకు వస్తాం మీకు తెలుసు కదా. ఆడేమంటాడు తెలుసా, నువ్వు పక్క జరిగితే ఇంకో బేరం చూసుకుంటావేమో, కానీ మనం వేయాలా చిరాకే.
కొట్టుకోడుకు సిగ్గుపడతాడు ఎవడన్నా చెప్పా ఏం కావాలి నీకు, అవునా కాదు చెప్పండి. కాబట్టి చక్కగా మనం భక్తుడు ఏమంటాడు, నేను ముందే ప్రార్థన సిద్ధం చే నా మాట, ఆ మాట ఎంత ఇష్టమో. నేను సుమారు 8 ఏళ్ల క్రితం ధూపద్రవ్యములు అని కొన్ని ప్రార్థనా అంశాలతో ఐఎఫ్జే దైవజనులకు ఉపయోగపడేటట్టుగా కొన్ని ప్రార్థనా అంశాల పుస్తకం తయారు చేశాను. ఓ భాష గారు అన్నారు, ప్రార్థన కూడా చూసి చేస్తారు, ప్రార్థన చూడకుండా చేయటం రాదని నువ్వు చాలామంది నెట్టకారు ఆడావు, మరి నువ్వు ప్రార్థన పుస్తకం ఎందుకు రాసావు అన్నాను. నేను అన్నాను, నీ అంత కంగారుగాడు ఎలా తయారైపోయారు నువ్వు, నేను ప్రార్థన రాయలేదు ఎక్కడ, ఏ అంశం కోసం ప్రార్థించాలో అంశం రాశాను. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల కోసం ప్రార్థన చేయమని రాశాము, ఇప్పుడు కలిదిరి చేస్తాకేముంటుంది, బో అన్న దగ్గర బోధకుడు సాన్న దగ్గర సంఘం చదువుకుంటాకేముంటుంది, అక్కడ ఇంతలో పుస్తకం తెచ్చుకొని వీడు కసేపు ఇటు తిరుగుతాడు, కసేపు అటు తిరుగుతాడు, కూర్చోబెడతాడు కూర్చోబెడతాడు, అసలు చిన్నప్పుడు స్కూల్లో డ్రిల్ చేయించినట్టే ఉంటుంది ప్రార్థన అంతా, అప్పుడే కూర్చోబెడతాడు, అప్పుడు నుంచి పెడతాడు, ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు. ఈ సర్కస్ అంతా మనం చేస్తలేదు కదా. కొంతమందికి ప్రార్థన అంటే ఇష్టం, ప్రార్థన చేసే మనసు ఉంటుంది, కానీ ఏ విషయాల కొరకు చేయాలో తెలియదు. వారికి మనం ఆ అంశాలు అందించి వీటి కోసం చేయండి బాబు అని ప్రోత్సహిస్తున్నాం. నేను అలాగ అంశాలన్నీ సిద్ధపరచడానికి ఒక స్ఫూర్తి ఈ వచనం అన్నమాట. నేను ప్రార్థన సిద్ధపరచుకుని కాచుకుని ఉంటాను, ప్రేయర్స్ అన్ని రెడీ చేసుకొని రెడీ మోకరించగానే కదా AK-47 లాగే రక్తం ఇచ్చి హల్లెలూయా. సన్నిధి క్రమాలు అనండి, సన్నిధిలో మనం ప్రశాంతంగా సమయం గడపాలి కనుక. ఏదో సామెతను చూసావా, చిత్తం ఆయన మీద సూపులు చెప్పుల మీద అని. కొత్త చోటు కొనుక్కెళ్ళాడు అంట టెంపుల్ కాడికి, ఆ యోధులు పెట్టి దండం పెట్టుకున్నాడు కానీ సూపు అంతా జరుగుతున్నాడు. కొత్త చూడట్టు పోతారంటే అనిచిన దాటి మీద ఉంది, ఇకడికి పుణ్యమే వస్తుంది, మనసంతా దాటి మీదే ఉంది. అంచేత పూర్తిగా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలి, ప్రార్థన సిద్ధపరచుకొని రావాలి. ఇంకా Hosea 14:2 14:2 మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. ఎలాగ రావాలంట, గవో వచ్చేసి మంచి డైలాగులు కొట్టేస్తాం కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఏదంటే ఏంటి, పూర్తిగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి రావాలి, మాటలు సిద్ధపరచుకొని దేవుని వైపుకు, అవి దేవుడు అంగీకరింపదగినవిగా ఉండాలని కంటిన్యూషన్గా రాయబడింది ఆ వచనంలో. నీవు అంగీకరింపదగినవి ఇవే మాకున్నవి అని చెప్పాలట. అంటే సిద్ధపరచబడిన మాటలే అంగీకారము అనండి. గబగబ కంగారు కంగారుకి ఏదో ఫ్లోలాగా వచ్చేసిందని అనకూడదు, రాకూడదు అలాగా ఫ్లోలో ఒళ్ళు దగ్గరట్టుకొని భయంగా మాట్లాడాలి. గబకుని వచ్చేసిందని అంటే ఈ బగిలిపోద్దు, మళ్ళీ యేసుప్రభు దాకా ఉండదు, నేను కూడా ఏదైనా ఒకటి ఏం పర్లేదు కట్టుకని చెప్పావు ఆమెను, దేవుని స్తోత్రం. గాయం రేపు అని నేనేం మానుపో అని నిన్న వాక్యం ఉంది కదా. ఒక సహోదరుడు స్వస్థత కోసం వీడు ప్రార్థన చేస్తున్నాడు, ఎంత ప్రార్థన చేసినా తక్కువలేదు, కోపం వచ్చింది యేసు ప్రభు మీద. సీరియస్గా పాస్టర్ గారే చిన్న చిత్తకోడు కదా అన్నాడు, గాయం రేపు పడిన ఇవే మానుపడి మానుపో అన్నాడు. సిరాకు వచ్చేసింది అడిగి, నేను మెల్లిగా వెనకాలి ఈ పులబెట్టి ఒక్క దెబ్బ కొడితే ప్రభా అన్నాడు. నేనేలే ప్రభు కాదు, ప్రభు పక్షంగా నేను వచ్చాను, నువ్వు ఎవరిని గద్దిస్తున్నావు సైతానిక బేట, మానుపని ప్రభుని కసురుకోండి సన్నచి. అంటే పాపం చాలా కాలంగా చేస్తున్నావు, నేను పాపం కొత్త తగ్గుతా, లేకపోతే యేసు ప్రభునే కసిరేసుకుంటావట నువ్వు పనికి మాలినోడు. దేవుడు అంగీకరింపదగిన సిద్ధపరచబడిన మాటలు మన దగ్గర ఉండాలి. సన్నిధికి రావటం అంటే వైట్ డ్రెస్ పక్కన పెట్టుకుని పొలవమని పడుకుని 9:30 దాకా అప్పుడు లేదు సొత్తం కాదు 10:00. కొంతమందికి ప్రిపరేషన్ అంటే వైట్ డ్రెస్, దేవుని దయ వల్ల ఇతర చేసి పెట్టేసుకుంటే అడిగి రేపు పొద్దున తొందరలు ఇవ్వాల్సిన కర్మ లేదు. ఇంకా
టైం అయిపోతుందంటే ఆల్రెడీ డ్రెస్ ఐరన్ చేసుకున్నా పర్లేదాగు. మైండ్ నిండా ఐరన్ డ్రెస్ ఒకటే ఉంది. టైం అయిపోతుంది, పొద్దున్న లేద్దాం ప్రభు. ఈరోజు సంఘం బాగా జరగాలైనా అనేక మంది నూతన ఆత్మలు రావాలి, ఉన్నవారందరూ రావాలి. ఎవరు వెనకబడిపోకూడదు. దైవజనుడు మీరు సిద్ధపరచండి, మంచి ఉపదేశం మాకు ఇవ్వండి. ఏం ఉండదు ఇడికి రాత్రి ఇస్త్రీ చేసేసా. 9:30 దాకా పొరలొచ్చు. ఉతక మీద తలుపు తిరుగును, మంచం మీద ఈడు తిరుగుతాడు సోమరి పోతు. నాకు చాలా చిరాకండి. పొద్దున్నే తెల్లారిపోతుంటే లెగరా అంటే ఇంకా టైం ఉంది కదా అంటే దేనికి టైం ఉంది? యేసుప్రభు గారిని చిరాకు వచ్చేసి వచ్చారు బాబు అంటే ఇంకా టైం ఉంది కదా. ఆ డైలాగ్ ఎవరు తెలుసా? గెరాజిన దేశంలో పందులో దొరబడ్డ దయ్యాలు ఉన్నాయే, గుర్తుందా మీకు? సేనా నియమించబడ్డ కాలము రాక మునిపోచ్చా, మాకు ఇంకా టైం ఉంది కదా. ఈ డైలాగు సేనా దయ్యముడిది. 6,000 కాపోయినా 2,000 ఇళ్ళు ఉండుంటాయి. లేకపోతే అలాంటి పనికి మళ్ళీ డైలాగ్ కొట్టమంటాడు. సేమ్ డై సైతాన్ డైలాగ్ అది. ఇడు అదొక పెద్ద దయ్యం, ఇడు ఒక పిల్ల దయ్యం మన కొంపలోని. ఆ చిరాకు వచ్చేది నాకు. చక్కగా టైం ప్రకారం పడుకోవాలి, టైం ప్రకారం లేగాలి. యదవ జీవితానికి 6 గంటలు 7 గంటలు 8 గంటలు చాలదా నిద్ర? మరి 1 గంట దాకా ఎందుకు తగలబడ్డావు రోడ్ల మీద? 1 గంట దాకా టీవీలు ఎందుకు తెచ్చావు? ఆ సినిమాలు ఎందుకు తగలబడ్డావు? ఆ సెల్ ఫోన్లు ఎందుకు అసలిపోయావు? మొన్న ఒకటి పెదవి ఇంత వాచిపోయిందండి, ఇంత బాగా కందిరి కుట్టినట్టుగా అయిపోయింది. అంటే అలా చేర్చుకొస్తే నాకు సహజంగా పాపం ఇదేంట్రా ఎలాగైంది అన్న కొట్టేటరా. ఆ లేదన్నా నువ్వు మరి నువ్వు నన్ను ఎవరు కొడతారు? అది ఎవడో కొట్టలేదు, కందిరికి కొట్టలేదు. మీరు ఎలా కోసిపోయింది ఏంటో మోతే? నవ్వుతారా నమ్ముతారా? నిజం ఇలా పడుకొని ఇలా చూస్తాడు. నిద్ర వస్తే ఫోన్ పడిపోయిందంట, కరెక్ట్గా పడిపోయింది. అంత నిద్రలోకి వెళ్ళిపోయింది ఆకీడు, పాటు మూతి పగిలిపోయింది. ఎంత అయిపోయింది పేద అడలాగ ఎంత మూతేసుకొని చర్చకొచ్చిపోతున్నా. ఎరా ఎవరు కొట్టారంటే, నేనైతే అంతగానో దేవుని స్తుతించాను, బాగైంది ప్రభా. వాడిని నీకు దూరము చేయించిన ఫోన్ ద్వారానే వాడిని కొట్టితివి ప్రభు, బాగైంది అన్నా. నేనైతే ఇంత ఇలాగ అయిపోయింది మూతి. నేను అన్నాను ఈ రోజున దీంతో చూడు, ఇక్కడ పడుతుంది మ్యాచింగ్ అవుతుంది కొంచెం. పానీకి మళ్ళీ పనులు, తొందరగా పడుకోండి, తొందరగా లెగండి. రాత్రిలో నిద్రయి సావు, అలాగ రోడ్ల మీదనో సినిమాల మీదనో కొంపలంటో దైత్రమో తిరిగేసి లేట్ నైట్ పడుకొని పొద్దున్న లేపుతుంటేనో కళ్ళు చింత నిప్పలు తాగుబోతూ ముఖం వేసుకొని మా ఇంకా చూస్తుంటే ఎలా ఉంటుంది పొద్దున్నే? దైత్రంగా చిరాకు ఉండదా? ఇది ఇంతటి ముఖమా? తెల్లగట్లేసి రాత్రులు జల్లెడ పెట్టి అర్థం చేసి చందమామ చూసి ఎన్ని చూసి ఈ ముఖమా? చందమామని జల్లిని ఇన్ని అడ్డం పెట్టుకుని చూస్తే ఇది ముఖం. ఇంకెవరన్నా చూడకుండా కళ్ళు కప్పేసుకొని లైట్లు ఆర్పేసుకొని తిరిగి 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 గదిలోకి వచ్చి చూస్తే జల్లెడ అడ్డం పెట్టి చూస్తే ఇది ముఖం. ఇంత దోచిపోయి మాటలు సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి రండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా రావాలి సంఘానికి? ఎఫ్ఎం పెట్టుకొని అదేం పాట అయిపోయి ఏదో పాట వింటలేదని ఏదో మ్యూజిక్ ఎలాగా? 100 కీర్తన 4 వాక్యం చదవండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఎలా రావాలి బ్రదరా? బ్రదరా మొన్న ఏం జరిగింది తెలుసా? ఆ సిస్టర్ గారు తెలీదా? అయ్య బాబా ఏక్ నెంబర్ కా సైతాన్ అయ్య బాబు. ఈడికన్నా సైతాన్ గారు బొమ్మ మీదలేడు. ఆ లూసి లూసి నీకు ఎందుకు రే సైతాన్ అప్ప, నీకు మళ్ళీ బుద్ధులు నాశనం అయిపోను. ఎప్పుడు మారుతావరా?
నువ్వు పనికి మళ్ళీ చెత్త సొల్లు దరిద్రం వాగుతా చేర్చుకు రాకూడదు, కీర్తనలు పాడుతూ మందిరంలోకి రావాలంట. నువ్వు ఆ మాటలు ఈ మాటలు ఆలోసి ఏ లోసులు ఎక్కడో ఢిల్లీ రాజకీయాలు నీకు ఎందుకురా, నీ పేనానికి నువ్వు ముసుకుని తగలడచ్చు కదా. నమ్మకంగా పవిత్రంగా యథార్థంగా ఓటు హక్కు వినియోగించుకోండి. దాని గురించి పొద్దు ఒకళ్ళ సొల్లు బాగబాకండి, నోరు మూసుకుని ఉండండి అంతే. ఎందుకు నీకు దేవుని మందిరానికి ఎలా రావాలంటే సన్నిధికి కీర్తనలు పాడుతా స్తోత్రాలు చెప్తా రావాలి దేవుని సన్నిధిలోకి. ప్రభుని సొత్తి సొల్లంతా వాక్కుంటా చెవిలో పెట్టుకొని దరిద్రం తినుకుంటా. ఆ మధ్య క్రికెట్ ఇప్పుడు తగ్గిందిలేండి కొంచెం, ఒకడు ఉండేవాడు మాకు చెవిలో పెట్టేసుకొని వచ్చేసేవాడు చర్చికి, కమెంటరీ వింటూ ఉండేవాడు. మ్యాచ్ జరుగుతుంది ఎక్కడో ఆస్ట్రేలియాలో ఎక్కడో. ఈ నమ్మకమైనటువంటి సభ్యుడు లేకపోతే మొత్తం స్టేడియం బోసిపోయినట్టు. ఈయన ఎవడ పట్టించుకున్నాడు తెగర మాకు ఎలా ఉంటాయంటే, కొన్ని అమాయకాయలు కాకినాడలో ఒక రిక్షా దొక్కైన పేద ఆయన ఉంటాడు, కానీ ప్రభు అంటే చాలా ఇష్టం. ప్రభు పాటలు పాడతాడు, పెద్ద మంచి సింగరేం కాదు కానీ పాటలు అంటే ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళి రిక్షా కవ్వుకుని ఆపేసి వచ్చి అన్న ఒక పాట ఉండే పాడతాను యేసు ప్రభు పాట అని బతిలాడతాడు. పాపం దీనుడు అడుగుతున్నాడు కానీ ఇస్తారు పాట పాడతాడు. అయితే 1 రూపీ క్యాలెండర్లు ఉంటాయి తెలుసా మీకు, చిన్న పాకెట్ క్యాలెండర్స్. ఒకవైపు సంవత్సరం క్యాలెండర్ ప్రింట్ చేసి రెండో వైపు ఏదో వాగ్దానం ప్రింట్ చేసి ఉంటుంది, వాళ్ళ చర్చి అడ్రస్ ఏదో అలా ప్రింట్ చేసుకుని ఉంచుతారు కదా. ఓ చోట పాట పాడితే అది ఇచ్చారంట సార్. అడొచ్చి ఏం చెప్తున్నాడు, నాకు మొన్న పలాని చోట పాట పెడితే నాకు అవార్డు ఇచ్చారండి. యంగ్ అవార్డు ఇచ్చారా, ఓ ఏమో అవార్డు బాబా అని చెప్పండి. ఇదిగోండి అవార్డు జోబులు ఎలా పట్టిందిరా, సరే తీస్తే అది పాకెట్కి వెళ్ళండి రా. అవార్డా ఇదా అంటే అవునండి పాట పాడితే ఇచ్చారా. అల్ప సంతోషి ఏమిట్రా ఇది, ఎంత ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసు భూమి మీద అమాయకులు. నువ్వు ఎవడు అవార్డు ఇవ్వాలని ఎవడు మెచ్చుకోవాలని పాట బాగుందని మన క్రైస్తవ గాయకులు కూడా ఉండండి, మాట్లాడితే ఒక పాట పాడతాడు పాట బాగుందో అంటాడు, ఓ బాగుంది అని వాళ్ళందరూ లేదా ఒప్పుకోడు కలబడిపోతాడు మనుషుల మీద పాట పాడుతుంది. నిజంగానే మంచిగా పాడతాడు, ఆత్మీయ ఉంటే మంచి పాటలే అందులో డౌట్ లేదు. పాట అయిపోగానే పాట బాగుందో అంటాడు, ఓ బాగుంది అని వాళ్ళందరూ ఆ టెంపో స్కేల్ అన్నీ మెయింటైన్ చేయాలి లేదా కోప్పడిపోతాడు మళ్ళీని. ఏదో సరదా కనుకోండి, కానీ మన టార్గెట్ ఏంటి, దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి మహింపరచాలి. ఈ చెత్తంతా మనకు సంబంధం లేదు. పిచ్చాపాటి మాట్లాడకుండా కష్టకాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా మందిరానికి రాకూడదు. పాటలు పాడుకుంటూ స్తోత్రాలు చెప్పుకుంటూ రావాలి. కుటుంబ సభ్యులైనా సరే ఓ అసలు మరి వెళ్ళాలి. చూస్తాను కదా నేను భార్య భర్తలను స్కూటర్ మీద బైక్ మీద వస్తుంటారు కదా, కారులో పోతా పోతా వస్తా అసలు ఇంటికాడ మాట్లాడుకోరు. ఇప్పుడు ఇదే ఫస్ట్ అన్నట్టుగా పెద్ద పెద్ద గరుచుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే మరి ఇంటికాడ ఏం చేస్తారు బాబు మీరు. నా డౌడు ఇంటికాడ కొట్టేసుకుంటారా దారిలో మారుకుంటారా. దేవుని స్తోత్రం చెప్పుకుంటే స్తుతించుకుంటూ రావచ్చు కదా. ఏదో అరిచేత్తు ఉంటాడు అంటుంటుంది ఏమిట. దేవుని మందిరానికి అలాగూ కీర్తనలు పాడుతూ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దాంట్లోనే కంటిన్యూషన్ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ రావాలని ముందు పిల్లారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చాక వాక్యం ఎలా వినాలి, ఏమండి ద్వితీయోపదేశకాండం 28:1 వాక్యం ఎలాగనాలా, అబ్బాయి 28:1 అక్కడే అక్కడ ఎందుకు ఉంటుంది అసలు ద్వితీయోపదేశకాండం 28 నువ్వు ఏలు ఎక్కడ ఎడుతున్నావు. అది నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి. ఇప్పుడు ఎలా వినాలి చెప్పు నాకు, అది మరి ఎలా వినాలి,
ఒక చెవి నీకు పడేసానంటే అవ్వదు. నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించు మాటలను వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఇంకా వంటవలేదు, ఇంకొక చిన్న చిన్న పనులు ఉండిపోయినాయి, స్పీడ్ స్పీడ్గా ముగించుకుని ఇచ్చేస్తాను అనుకున్నా ముందు రోజే. ప్రార్థన కూడా, మాటలు కూడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ, కీర్తనలు పాడుతూ మందిరానికి వచ్చాక దేవుని మాటల్ని ఆమేన్. ఆ తర్వాత దేవునికి స్తోత్రం. అపొస్తల కార్యం 16:14 అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ముకొను తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు వినండి వినండి వినండి, చెప్పుతున్న మాటల యందు చెప్పాలి గట్టిగా. ఆయన పరిశుద్ధత మీద మాట్లాడుతున్నారు, పరిశుద్ధత మీద లక్ష్యం ఉంచాలి. ఆయన దేవుని ప్రేమ గురించి మాట్లాడుతాను, ఆ ప్రేమ విషయం మీద లక్ష్యం ఉంచాలి. చెబుతున్న మాటలను వినడమే కాదు, వాటి మీద లక్ష్యం ఉంచాలి. అంటే దాన్ని ఫోకస్ చేయాలి. యూ మస్ట్ బి వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ద థీమ్, ఆన్ ద పర్టికులర్ టాపిక్. చర్చిలో దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఏదో ఒక చెవి పడేయటం అలా కాదు, చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఆ మాటల మీద లక్ష్యం ఉంచాలి. పక్కన ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదన్నట్టుగా అలాగా గురిపెట్టాలి, లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయిపోయింది ప్రసంగం, అప్పుడు ఏం చేయాలి? లూకా సువార్త 2:19 అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రము చేసి. ప్రసంగం అయిపోయింది, వర్తమానికి వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు గబ్రియేలు. అప్పుడు మరి ఏం చేస్తుంది? ఆ మాటలే తలపోసుకుంటూ ఉండాలి. ఒక పరీక్షలు రాసుకునే విద్యార్థి పదే పదే ఎట్లా చేసుకుంటాడో దేవుని మాటలు అదే మనం తలపోస్తూ ఉండాలి. కారులో కూర్చున్నావు, బస్సులో కూర్చున్నావు, ఆటోలో కూర్చున్నావు, బండి కూర్చుని ఇంటికి వెళ్తున్నావు, అవే తలపోస్తున్నావు. అవును కదా, దేవుడు ఇలా మాట్లాడాడు. అవును, మనం దాన్ని దృష్టి పెట్టకూడదు, దాని మీద మనసు పెట్టకూడదు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. మనం ఏం చేయాలి? ఈ వారంలో ఈయన సెట్ చేసేయాలి, బాబోయ్ ఆడితో మరి కుదరదక, అవే తలపోసుకుంటూ ఉండాలి. అప్పుడు వాక్యం మనకేమైనా పని చేస్తుందో ఆశీర్వాదం వచ్చి వినేసి ఇక్కడ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని వెళ్ళిపోవటమే. దిగటం దిగటమే చెవులో పెట్టేసుకుంటే అడుగు అదేదో అది వేరే. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఇది, అది కూడా తగిలి. మళ్ళీ స్టేషన్ మ్యాచ్ హెడ్ దుర్మార్గుడు, ఛానల్లోకి హెడ్. దేవుడు నీతో మాట్లాడిన మాటల మీదము లక్ష్యం ఉంచాలి. తిరిగి వెళుతున్నప్పుడు వాటిని తలపోస్తూ. మరొక చిన్న పని కూడా చెప్తాను. హల్లెలూయా. లూకా 8:1 వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా. సింపుల్ అది కాదు, కానీ లూకా సువార్త 2:2 హల్లెలూయా. పదిహేడు వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారంట? దూతలు చెప్పినప్పుడు వెళ్ళారా, శిశువుని చూశారా, దండం పెట్టుకున్నారా, వచ్చి ఏం చేశారు? ఆయన చెప్పిన మాట నిజమే, మేము వెళ్ళాం చూసామని ప్రచురం చేసి వెళ్ళారు. అలాగే వెళ్తా వెళ్తా ఏం చేశారు? 20వ వచనం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. మళ్ళీ దేవుని మాటలను పట్టుకుని అలాగా మాతో మాట్లాడావు, నీ వాగ్దానం సత్యం, నీ మాట సత్యం, నువ్వు బోధించిన దాన్ని బట్టి స్తోత్రం అంటూ అలాగ స్తోత్రాలు చెప్తూ ఇంటికి వెళ్ళిపోయారంట. వచ్చేటప్పుడు ఎలా రావాలి? ముందు రోజే అన్నీ సిద్ధపడి రావాలి.
మాటలు ప్రార్థన కూడా సిద్ధపరచుకొని రావాలి. స్తుతులు చెబుకుంటూ కీర్తనలు పాడుకుంటూ రావాలి. శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. మాటల మీద లక్ష్యం ఉంచాలి. వాటిని తలపోసుకుంటూ వెళ్ళాలి. ఆ మాటలను ప్రకటిస్తూ వెళ్ళాలి. ఈ కృపను బట్టి స్తోత్రాలు చెప్పుకుంటూ కొంపకెళ్ళిపోవాలి. ఇదంతా ఏంటి? సన్నిధి క్రమం. నిజానికి అక్కడ ఉన్నది ఏంటి? చర్చికి ఏమేమి పట్టవాలో సందాలు రాశాడు. అది మీకు మనం పెద్ద ఫోకస్ చేసే సబ్జెక్ట్ కాదు కాబట్టి, మీరు అక్కడ చదువుకుండా ఉంది కాబట్టి సరే. సన్నిధికి ఎలా రావాలి, ఎట్లా ఉండాలి, నా కాన్సన్ట్రేషన్ అది. ఏమండి, నన్ను ఒక మాయన, అవును దేవుని సన్నిధిలో కానుకలు పట్టాలని ఉంది కదా, దేవుని మందిరంలో కానుకలు పెట్టి ఉంది కదా, మరి వాక్యానికి వ్యతిరేకంగా ఎందుకు ఉన్నావంటే నేను కూడా పెట్టాను రాబా, పెట్టి చూసుకో నువ్వు గుమ్మనట్టేసాను వచ్చేపోయేవాడికి ఎదురుకుండానే. నా కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని మందిరాన్ని దేవుని ప్రేమించే ప్రజలకి ఎదురుగుండా కానుకలు పెట్టే కనబడుతుందిగా. అడిగి ఇవ్వదలుచుకుంటే దానికి మరీ ప్రియరా, మరి ఈ విధంగా మనం దానికి ఒక ప్రకటన, సందపాట, సందకు ప్రార్థన. ఫలాని భక్తుడు ఇంత ఇచ్చాడు కదా తెలుసు, తత్వం హలలియా. ఇప్పుడు ఇంత కూటం ఎందుకురా బాబా నేను. మన సంఘాలన్నిటిలో క్రమం ఏంటి? ప్రారంభ ప్రార్థన, ఒక రెండు మూడు పాటలు, వెంటనే స్తుతి ఆరాధన, దేవుని వాక్యం, సమృద్ధిగా ప్రార్థనలు, ప్రారంభ ప్రార్థనను, మధ్యలో ప్రార్థనలు, ముగింపు ప్రార్థన. కంగారు కంగారుగా చేసి ముగించే వారం ఉండదు. ఇంకేదన్నా ముగించేస్తాం కానీ ప్రార్థనలు మాత్రం సమృద్ధిగా జరగాలి. అత్యధికంగా ప్రార్థనలే జరగాలి. ఆమెన్. కనుక ఈ ప్రకటనలో సెక్రటరీ రిపోర్టు, ట్రెజరీ రిపోర్టు, సందా గురించి ఎగ్జాటేషను, కొన్ని మీరందరు కానుకలు చేతిలో పట్టుకుని నేను ప్రార్థన చేస్తాను, 50 అయిపోతుంది, ఈ కూటం అంతా ఉండదు. ఈ టైం అంతా ప్రార్థనలకు పెట్టేస్తాం. ఆ అంశాల కోసం, ఈ అంశాల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ప్రార్థనలు చేసేయండి. కనుక ఎదురుగుండా నీకు కనబడుతుంది, నీ మనసులో నీ దేవుడు ఉన్నాడు. ప్రభు నిన్ను వర్ధిల్లించుకోవాలి, నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. దానికి పెద్దగా నేను చెప్పటం ఏంటి చక్కగాని. కనుక అలాంటివన్నీ మీకు తేటగా ఉన్నాయి, చూసుకున్నారు కనుక చదువుకోండి, ఫాలో అయిపోండి. దేవుడికి మీరు ఇవ్వండి, మీకు దేవుడు ఇస్తాడు. మధ్యలో నాకేం గొడవ లేదు, దేవునికి స్తోత్రం. ఎలా రావాలి, ఎలా రాకూడదు, ఎలా ఉండాలి, ఎలా వినాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ధ్యానించాలి, ఎంత పద్ధతికి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇది నా సబ్జెక్ట్. అందుకే మొన్న ఒక 4-5 వారాల క్రితం ఎవరైనా బాధపడ్డారో నాకు తెలీదు, ఈ చర్చ్ దగ్గర కానీ, మెట్ల దగ్గర కానీ, సెల్లార్లో కానీ సొల్లు వేసుకుని ఎవడ నిలబడొద్దు, ఆమెను చెప్పగానే మర్యాదగా వెళ్ళిపోమని చెప్పాను. మీరు అలా పాటిస్తున్నారని నమ్ముతున్నాను. నువ్వు పలకరించి కాసేపు అద్భుతమైనటువంటి కబుర్లు చెప్పపోతే ఎవడో నాశనం అయిపోడు. నిజంగా నువ్వు మాట్లాడటం వల్ల ఇంకా నాశనం అయిపోతారు, వదిలే వాళ్ళు బాగుంటారు. ఈ మాటలు కఠినంగా ఉంటే మన్నించండి. వాళ్ళు వాక్యం విన్నారు, వాక్యం తీసుకుని అలా ఫ్రెష్గా ఇంటికి వెళ్ళిపోని. నువ్వు మధ్యలో తగిలి పెద్ద విలేకరు అవతారం ఎత్తి అందరు ప్యానం తీసి వదిలే. వాక్యాన్ని తలుచుకుంటూ ధ్యానించుకుంటూ స్తోత్రాలు చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఇక ఏం ఒక్కర్లా కబుర్లు. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. సన్నిధి క్రమాలు పాటించండి, సన్నిధి ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. Thank you.